हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल स्मार्ट कार्स। फ्रेंड्स, इपड़े मैं वीडियो रेंज रोवर चूप वेहिकल से अन्ना वाला वेहिकल भाई कौन सा मॉडल है ये? दादा रेंज रोवर है 2017 मॉडल स्पोर्ट्स। डीजल गाड़ी चला हुआ है 67,000 सेकंड ओनर गाड़ी। यस, गाड़ी के फीचर्स बता देते एक बार। गाड़ी का फीचर्स आओ मैं दिखाता हूँ आपको। गाड़ी दादा पूरा एयर सस्पेंशन है गाड़ी के अंदर, आप ये देख सकते हो। ये देखो, ये फुटरेज है ऑटोमेटिक। गाड़ी लॉक अनलॉक पे अंदर बाहर आता है। गाड़ी में पैनामेरिक सनरूफ है, 5 सीटर गाड़ी है, डीजल है। अंदर से आप देखना चाहते हो एक बार देखो, ये गाड़ी है, डॉटलेस कार है, पुश स्टार्ट है, गाड़ी चली हुई विद रिकॉर्ड है, कंपनी ट्रैक है, गाड़ी डीजल है और यूपी 16 नंबर है। वो पैनामेरिक सनरूफ है, पैनामेरिक सनरूफ है। ये देखा, इलेक्ट्रॉनिक सीट्स हैं गाड़ी के अंदर, ये पुश स्टार्ट है, गाड़ी स्टार्ट होती है। ये रीडिंग कितना चल रहा है? 68 सनरूफ बता। पानी आ जा रहा अंदर, अभी थोड़ा बारिश हुआ है। ये पैनामेरिक सन, पूरा टच स्क्रीन है, रेडियो है, एवरीथिंग है। ये देखो गाड़ी के अंदर गियर शिफ्टर है, गाड़ी के अंदर एवरीथिंग है। ये रेंज रोवर है स्पोर्ट्स SE मॉडल। वो शॉकअप्स का इसका, इसमें शॉकर एयरलिफ्ट है, मैं आपको दिखा देता हूँ। बटन कौन सा है शॉकर के? बटन ये है, अभी ये डाउन पे आएगी और बाहर से दिखाना चाहते हैं तो बाहर से। అక్కడ బటన్ ప్రెస్ చేస్తున్నారు, షోకర్స్ బటన్, అవి డౌన్ కర్ దోనా గాడీ కా షోకర్ బండి బటన్ డౌన్ ప్రెస్ చేస్తున్నారు, షోకర్స్ బటన్. ఇప్పుడు బండి డౌన్లో ఉంది, ఇప్పుడు ప్రెస్ చేస్తే హై లేస్తుంది బండి. అయితే బండి మనకు ఏ విధంగా కంఫర్ట్ కావాలనేది కూడా, ఇది ఏ విధంగా కంఫర్ట్ కావాలనేది ఆ విధంగా బండి మన హైట్ కావాలంటే హైట్ లేపుకోవచ్చు, బండి డౌన్ కావాలంటే డౌన్ చేసుకోవచ్చు వెహికల్కి. అవి డౌన్ కరు, ఇప్పుడు డౌన్ అవుతుంది వెహికల్, డౌన్ చేస్తున్నారు షోకర్స్. దీనివి షుగర్స్ కూడా డౌన్ అవుతాయి, మనకి ఇంత రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో కానీ షుగర్స్ సెట్ చేసుకోవచ్చు. దీనిలో పారామెరిక్ సన్రూఫ్ కూడా చూసినారు కదా, ఈ వెహికల్కి పారామెరిక్ సన్రూఫ్ కూడా చూసినారు. ఇందాక ఓపెన్ చేసినాము సన్రూఫ్ కూడా, ఇది ఈ సన్రూఫ్ కూడా పారామెరిక్ సన్రూఫ్, 3 రూఫ్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి. ఇది ఈ సన్రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది సన్రూఫ్, తర్వాత క్లోజ్ చేస్తున్నారు సన్రూఫ్ని. సన్రూఫ్ ఇది లోపల చూసుకున్నట్లయితే వెహికల్ చాలా లగ్జరీగా ఉంటుంది. ఇది సీట్, ఎలక్ట్రికల్ సీట్స్, సీట్స్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా అంటే సీట్ ఈ విధంగా బ్యాక్ వెళ్ళిపోతుంది, ప్లస్ వచ్చేసి ఇక్కడ మనం ప్రెస్ చేసినామంటే సీట్ వెనక్కి వెళ్తుంది, ప్లస్ సీట్ తీసుకున్నామంటే సీట్ కూడా ముందరికి వెళ్ళిపోతుంది. మొత్తం ఎలక్ట్రికల్ సీట్స్ ఇది. దీనికి వచ్చేసి క్లచ్ అయితే ఉండదు, యాక్సిలేటర్, బ్రేక్ ఇవి రెండు మాత్రమే ఉన్నాయి, క్లచ్ అయితే ఉండదు వెహికల్కి. రీడింగ్ కూడా 60,000 రీడింగ్ తిరిగింది. గేర్ బాక్స్ హిల్ స్టేషన్ హై గాడీకి అందర్ ఆర్ एवरीथिंग है, मतलब गाड़ी के अंदर इसमें मोड्स हैं गाड़ी के अंदर. हाँ. आप किसी भी मोड्स पे चला सकते हो, डाउन पे चला सकते हो, नीचे पे चला सकते हो, जैसा आपको कंफर्टेबल लगता है उस पे चला सकते हो. मनम ई వెహికల్ ఎక్కడన ఎక్కాలనుకునే కొండలు అవి ఎక్కడైనా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఏమైనా హిల్స్ మన కొండలు అవి ఎక్కాలనుకునేప్పుడు కూడా ఈ వెహికల్ చాలా కంఫర్ట్గా ఎక్కుతారు. దీనికి దాని మోడ్స్ ఉన్నాయి, కొండలు ఎక్కే మోడ్స్, ఆ మోడ్స్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. అది వచ్చేసి ఈ వెహికల్ కీ ఇది, ఈ వెహికల్ రేంజ్ రోవర్ కీ ఇది. ఈ వెహికల్ ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇది డిక్కీ ఓపెన్ అవుతుంది కనుక ఇది ప్రెస్ చేసుకుంటే బాయ్. ఏ కైన్స్ అని కాదు రే, ఏ వాళ్ళ అన్లాక్ అది అదే ఐదే వెహికల్ అన్లాక్ చేసేసినామంటే ఫుట్ రోస్ట్ అనేది దానితో అదే బయటికి వస్తుంది. ఫుట్ రోస్ట్ లాక్ చేసేసినామంటే ఫుట్ రోస్ట్ దానితో అదే లోపలికి వెళ్ళిపోతుంది. లాక్ అన్లాక్ అది వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్స్ పిచ్చే గాడీ. ఇప్పుడు మీరు ఎన్నికలు కూడా చూసుకుంటున్నారు కదా వెహికల్, కిట్నే ఇయర్ బ్యాగ్ అదే గాడీకు 8 ఇయర్ బ్యాగ్స్. ఈ వెహికల్కి 8 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి. ఇయర్ బ్యాగ్స్ కూడా ఫ్రంట్లో ఉన్నాయి, తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్కి.
చూడండి కదా బ్యాక్ సైడ్స్ కూడా ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్. సీటింగ్ సిస్టమ్ కూడా చాలా లగ్జరీగా ఉంటుంది సీటింగ్ సిస్టమ్ కూడా ఈ వెహికల్కి. లాస్ట్కి ఎన్కిల్ సీట్స్ కూడా దీనికి పుష్ బటన్ వస్తాయి ఇది బ్యాక్ అనుకోవచ్చు మనం ఈ వెహికల్కి. ఎన్కిల్ సీట్స్ కూడా బ్యాక్ అవుతాయి వెహికల్కి. ఏసీ కూడా ఫుల్ కండిషన్లో ఉంటుంది వెహికల్కి. సెకండ్ ఓనర్ వెహికల్ ఇది. డిక్కీ వెహికల్ డిక్కీ అయితే ఓపెన్ చేస్తున్నాము. డిక్కీ అయిపోయింది రే డిక్కీ. ఇక్కడ వెనకాల గోడ రావడం లేదా డిక్కీ ఓపెన్ కావడం లేదు. కానీ స్పేస్ అయితే డిక్కీ స్పేస్ అయితే చాలా బాగుంది వెహికల్కి. టైర్స్ గిర్స్ మొత్తం బాగున్నాయి వెహికల్వి. జీ భయ్యా 73 lakh. మోడల్ 17 హైనా? ఎస్ 17 మోడల్. 17 మోడల్ ప్రైస్ కిత్నా? 73. 73 lakh అయితే రేట్ చెప్తున్నారు. ये नई गाड़ी कितने की होती है? नई गाड़ी दादा ये है 175 CR. 175 CR. लक्षा अदे कोटि 75 లక్షలు అయితే వెహికల్ కాస్ట్ ఇది. కొత్త వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే కోటి 75 లక్షలు ఈ వెహికల్ కాస్ట్ ఇది. కానీ ఇప్పుడు మనకు సెకండ్ హ్యాండ్ 2017 మోడల్ రేంజ్ రోవర్ ఎస్ఏ టాప్ మోడల్ ఇది స్పోర్ట్స్ వేరియంట్. ఈ వెహికల్ వచ్చేసి మనకు సెకండ్ హ్యాండ్లో కింద పసారా 73 నెగోషియబుల్ ఉంటాయి. 73 lakh అయితే చెప్తున్నారు నెగోషియబుల్గానే ఉందంటున్నారు. ఎవరైనా మీకు వెహికల్ కావాలనుకునే వారు వచ్చి చూసుకున్నారంటే ఆన్ టేబుల్ కూర్చొని మాట్లాడినామంటే రేట్ కూడా తగ్గిస్తారు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. అది ఎంత తగ్గిస్తారు ఏంటనేది కూడా వాళ్ళకి డైరెక్ట్ మీరు ఫోన్ చేసినారంటే నాకు డైరెక్ట్ వాళ్ళని కాన్ఫరెన్స్లో తీసుకుంటాను. అన్నని కాన్ఫరెన్స్లో తీసుకుంటాను. కాన్ఫరెన్స్ తీసుకొని మీకు ఎంతకు వస్తుంది అనేది కూడా చెప్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్.